బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తడ దగ్గరలో తీరం దాటింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక హైదరాబాద్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. వర్షాలకు సంబంధించి మరింత సమాచారం కల్పన లైవ్లో అందిస్తారు. కల్పన, డీటెయిల్స్ ఏంటి? యా జ్యోతి, ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే తీరం వాయుగుండం అయితే తీరం దాటిందనే చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగానైతే 48 గంటల పాటు ఈ వాయుగుండం అయితే అతల కుతలం ఒక బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇటు కోస్తా ఆంధ్ర కావచ్చు, దాంతోపాటు రాయలసీమ దాంతోపాటు చెన్నై, ఈ 3 ప్రాంతాలు అయితే జల దిగ్బంధనంలో ఉన్నాయి చాలా ప్రాంతాలు కూడా. ఇక చెన్నై గురించి అయితే చెప్పనక్కర్లేదు, దాదాపు 24 గంటల నుంచి అయితే జల దిగ్బంధనంలో ఉంది. ఇక ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో వాయుగుండం, అది మెల్లగా కూడా బలహీన పడి తీవ్ర అల్పపీడనం మారింది. ఈ రోజు 8 నుంచి 8:30 గంటల మధ్య కూడా తీరం దాటడం జరిగింది. ఇటు ప్రస్తుతం అయితే మన తమిళనాడు వద్దనైతే తీరం దాటిన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే కూడా అల్పపీడనం ఏదైతే కొనసాగుతుందో, తీవ్ర అల్పపీడనం, దాని ఎఫెక్ట్ అయితే మరొక 24 గంటల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే IMD అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగానే అదే సమయంలోనే మనకు ఏదైతే వాయుగుండం ఉందో అది తీరం దాటిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా కావచ్చు ఇటు ఉత్తరాంధ్ర, దాంతోపాటు రాయలసీమ, తమిళనాడు, చెన్నైకి అయితే భారీ వర్షాల ముప్పు ఉంది. మరొక 24 గంటల పాటు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు కర్ణాటక సైడ్ కూడా వర్షాలు బీభత్సంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దాదాపు మరో 24 గంటల పాటు కర్ణాటక కూడా ఎఫెక్ట్ ఉందనేసి ఇప్పటికే IMD అధికారులు చెప్తా ఉన్నారు. ఇక తెలంగాణ సంగతి చూసుకున్నట్టయితే కూడా ముందు నుంచి IMD అధికారులు చెప్తూనే వస్తూ ఉన్నారు. ఏదైతే వాయుగుండం కొనసాగుతుందో ఆ వాయుగుండం కారణంగా తెలంగాణ మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండబోదని చెప్పేసి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. అప్పటికీ కూడా సేమ్ అదే సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుండటంతో దాదాపు వచ్చే 3 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి IMD అధికారులు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాంతోపాటు దక్షిణ తెలంగాణ జిల్లాలు, సో ఈ జిల్లాలకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే ఈ జిల్లాలో కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక నిన్న కూడా చూసాము, దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం అయితే నమోదైంది. మనకు పెద్దగా భారీ వర్షం అయితే ఎక్కడ నమోదవ్వలేదు. దాదాపు 1 సెంటీమీటర్ వర్షపాతం అయితే నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైన సిచ్యువేషన్స్ అయితే మనం చూసాము. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు మనకు 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే ఉత్తర దక్షిణ జిల్లాలో నమోదైంది. పెద్దగా భారీ వర్షాలు అయితే మనకు ఎక్కడ కూడా నమోదవ్వలేదు, చాలా తక్కువ వర్షపాతం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈదురుగాలు అధికంగా ఉండడం, ఈదురుగాలతో కూడిన వర్షం నమోదవడంతో పాటు రైతులైతే కాస్త ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏవైతే కోతకొచ్చిన పంట ఉంటుందో అవి నేల కొరగడం కావచ్చు, మరికొంతమంది కోయలేని సిచ్యువేషన్లో ఉండడం వల్ల కాస్త ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా మరో 3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు వచ్చే 19 తారీఖు వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఉత్తర దక్షిణ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఒక్కసారి కనుక మనం జిల్లాలు చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి దాదాపు ఇప్పటికే ఒక 12 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అన్ని అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలోనైతే ఈ రోజు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వర్షాలతో పాటు ఈదురుగాలు పదే పదే చెప్తూ ఉన్నారు. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే ఈ జిల్లాలో వీచే అవకాశం ఉంది. సో ప్రజలు కావచ్చు, దాంతోపాటు రైతులు కావచ్చు అప్రమత్తంగా ఉండాలి. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు ఉదయం నుంచి కూడా మనకు కాస్త క్లౌడీ కండిషన్స్ ఉంది, వాతావరణం కూడా చల్లగా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఇదే వెదర్ అయితే కంటిన్యూ అవ్వబోతూ ఉంది. ఈరోజు మొత్తం కూడా మనకు కాస్త కూల్ వెదర్ ఉంటూనే పాటు ఉక్కపోత ఎండ వాతావరణం కూడా కనిపించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. భిన్న వాతావరణ పరిస్థితులు అయితే మనకు చోటు చేసుకొని ఉన్నాయి. ఇక హైదరాబాద్లో కూడా నిన్న కూడా మనం చూసాము, తేలికపాటి నుంచి వెళ్ళి అక్కడక్కడ కాస్త మోస్తారు వర్షం అయితే నమోదైంది. ఈ రోజు ఉదయం కూడా కాస్త డ్రిజ్లింగ్ మనకు ముసురు అనేది నమోదైంది. సో అదేవిధంగా ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. కాకపోతే పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండబోదని అయితే పదే పదే చెప్తా ఉన్నారు. ఇక ఏదైతే కొనసాగుతుందో తీవ్ర అల్పపీడనం కాస్త బలహీనపడి అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. 19 తర్వాత మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో కూడా 19 తర్వాత తెలంగాణ
రాష్ట్రానికి అయితే భారీ వర్షం ముప్పు ఉంది అనేసి అయితే చెప్తా ఉన్నారు. సో ఏదైతే రైతులు ఉన్నారో 19-20 లోపే ఏదైతే వాళ్ళ పంట ఉందో అవి కూడా కోసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే 20 తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పేసి ఐఎండీ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా మరో 3 రోజులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఏదైతే ఏపీ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆ సైడ్ చూస్తున్న వర్షాలు అయితే మనకు ఈ మధ్య కాలంలో ఉండబోవు. సో చెన్నై చూస్తూ ఉన్నాము, దాదాపు ఇప్పటికే జల దిగ్బంధనంలో చిక్కుకుంది. అట్లాంటి సిచ్యువేషన్ మనకు ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో దాంతోపాటు ఆంధ్ర కావచ్చు, నెల్లూరు, తిరుపతి ఆ సైడ్ కూడా చూసుకున్నట్టయితే కూడా దాదాపు పెద్ద భారీ వర్షమే 20 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అటు సైడ్ ఇటు చెన్నై ప్రాంతంలో కూడా దాదాపు 25 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఇప్పటికైతే తెలంగాణ వ్యాప్తంగానైతే ఎక్కడ ఉండబోవని అయితే చెప్తా ఉన్నారు. ఓన్లీ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, దాదాపు 6-8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా ముఖ్యంగా ఉత్తర మధ్య దక్షిణ జిల్లాల్లో మాత్రమే ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇక ఏవైతే మిగతా జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి అయితే కాస్త లైట్ రెయిన్ అయితే కురిసే అవకాశం ఉంది, జల్లులు కావచ్చు. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఈదురుగాలకు సంబంధించి కూడా గంటకు 10-15 కిలోమీటర్ల వేగంతో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వీచే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే మరో 3 రోజులు అయితే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జ్యోతి.